నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా స్థానికంగా నిర్మించనున్న కల్వర్టు కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు కూడా స్వాగతం, సుస్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. లివర్ వ్యాధితో బాధపడుతున్న రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామానికి చెందిన 5 నెలల బాలుడు ఇళ్ల అఖిల్కు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 10 లక్షల రూపాయలను మంజూరు చేయించి ఆదర్శంగా నిలిచారు. ఇందులో భాగంగా ఈ మొత్తం చెక్కును బాలుడు తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు నాగలక్ష్ములకు ఎమ్మెల్యే అందజేసి ధైర్యం చెప్పారు. ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం నియోజకవర్గంలో అధ్వానంగా తయారైన రహదారులను రానున్న 2-3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమల్లి మండలం రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు చేపట్టనున్న రహదారి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రోడ్లను అభివృద్ధి చేసేందుకు పీఎంజీవైఎస్ ద్వారా 5 కోట్ల 30 లక్షల రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. నియోజకవర్గానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే మేము ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చామో హామీని నెరవేర్చే విధంగా ఈరోజు పోలవరం నియోజకవర్గం జీలిగిమిల్లి మండలం రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు హైవే, ఏదైతే బీటీ రోడ్డు అలాగే సిసి రోడ్లు పోయడానికి పీఎంజీవైఎస్ నిధుల నుంచి సుమారు 5 కోట్ల 30 లక్షల రూపాయల్ని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి రేపటి నుంచి ఈ రోడ్లు పోయేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పోలవరం నియోజకవర్గంలో ప్రతి చోట కూడా గుంతలు లేని విధంగా సిసి రోడ్లు కానీ అలాగే తారు రోడ్లు కానీ ఇవన్నీ కూడా పోసే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కారాటం సాయిబాబా, గడమనుగు రవికుమార్తో పాటు టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తల్లిపాల ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ఎస్కే కాజావల్లి తెలిపారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా స్థానిక కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ వరకు మంగళవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలో తల్లిపాలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. అలాగే 6 నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. ముద్దు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కె పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎం నాగేశ్వరరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సేవా కేంద్రాలుగా మారనున్న రైతు భరోసా కేంద్రాలు, భీమవరంలో ఆదేశాలు అందుకున్న పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు.
తణుకు మండల తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించిన అశోక్ వర్మ, అభినందించిన ఉద్యోగులు, ప్రజలు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తణుకులో నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు, వివిధ రంగాల ప్రతినిధులు. ఈ నెల 15వ తేదీన తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం జరిగిన అవగాహన సదస్సు పర్యవేక్షించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం మండలం ఎల్ఎన్టీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి, ముగ్గురుకు తీవ్ర గాయాలు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. గోపాలపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి, ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ. వెదరేశ్వరం గ్రామంలో 5 నెలల బాలుడు వైద్య ఖర్చుల కోసం 10 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కున అందజేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు, కృతజ్ఞతలు చెప్పిన తల్లిదండ్రులు. పోలవరం నియోజకవర్గంలో అధ్వానంగా తయారైన రహదారులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా, హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బాలరాజు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచనున్న తల్లిపాలు, ఏలూరులో స్పష్టం చేసిన ఆర్డీఓ కాజావళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.